డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ సరిపోలేదు 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 ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి సాహో ప్రీ రిలీజ్ తర్వాత ఇప్పుడే మళ్ళీ ఇంత ఉత్సాహం ఈ జన ప్రబంధనాన్ని చూస్తున్నాను ఆ రోజు ఇదే స్టేజ్ పైన ఉండి మాట్లాడాను మళ్ళీ ఈరోజు ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్ ఆల్ రాధేష్ శ్యామ్ గత రెండు మూడేళ్ళుగా ఎంతోమంది వేల మంది పడ్డ కష్టం ఇది నేను ఈరోజు ఈ స్టేజ్ పైన ఉండి ఈ సినిమా గురించి ఒక నాలుగు ముక్కలు మాట్లాడాలి అంటే అందుకు అవకాశం ఇచ్చిన నా ఆప్త మిత్రుడు ఇంకేం చెప్పాలి ఈజ్ చాలా క్లోజ్ టు మై హార్ట్ డైరెక్టర్ రాధాకృష్ణ గారికి ఎన్ని వేల థ్యాంక్స్ చెప్పినా సరిపోదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ తర్వాత ప్రొడ్యూసర్స్ శ్రీ కృష్ణన్ గారు వంశీ గారు ప్రమోద్ గారు ప్రసీద గారు విక్కీ గారు వీళ్ళందరూ యూవీ క్రియేషన్లో ఏ మూవీ వచ్చినా నాకు అందులో ఒక నన్ను కూడా ఒక పాట్ చేస్తున్నందుకు వాళ్ళకి వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా తెలియదు థ్యాంక్స్ చెప్పుకోవడం తప్ప నేను ఏం చేయలేను అన్నమాట సో ఇంకా ఈ మ్యూజిక్ విషయానికి వస్తే సౌత్ ఇన్ సౌత్కి మొత్తం జస్టిన్ ప్రభాకరన్ చేశారు సో నాలుగు లాంగ్వేజ్లు సింగర్స్ మారుస్తూ లిరిక్స్ మారుస్తూ అది చాలా కష్టమైన జాబ్ ఒకేసారి నాలుగు లాంగ్వేజ్ల్లో మ్యూజిక్ చేయడం అనేది ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అండి యా ఇన్స్పిరేషన్ అనేది అభిమానుల నుంచి అండి సో ఒక పాట రాసి దానికి నాలుగు చప్పట్లు పడితేనే సో ఇంకా బాగా రాయాలని అనిపిస్తుంది అనమాట అంతా మీకోసమే సో ముందుగా జస్టిన్కి నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అంత పడ్డ కష్టానికి ఈరోజు ప్రతిఫలం లభిస్తుందని అనుకుంటున్నాను తర్వాత ఎంత బిజీగా ఉన్న సంగీత దర్శకులుగా ఈ సినిమా కోసం తమ గళాన్ని ఇచ్చిన యువన్ శంకర్ రాజా గారు అనిరుద్ధ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో మ్యూజిక్ వదిలేస్తే ఇంకా సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస గారు ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఇలా మహామహులు ఎందరో కలిసి ఈ సినిమాని ఇలా తీర్చిదిద్దారు సో నటీ నటులందరికీ సాంకేతిక నిపుణులందరికీ పేరు పేరున నేను ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఎట్ ఎ టైం చెప్తున్నాను ఇక ఈ పేరు చెప్పకపోతే వదిలిపెట్టరు కదా ప్రభాస్ ఆ పేరే చాలు మన అందరి హృదయాల మీద డార్లింగ్ అని చెరగని ముద్ర వేసుకున్న ప్రభాస్ వాడు కొత్త పాత చిన్న పెద్ద తేడా ఏమీ లేదు టాలెంట్ ఉందంటే పిక్ చేసుకుంటాడు మన వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తాడు ఒక ఫ్రెండ్లా ఉంటాడు సో ఇలాంటి అవకాశం అంటే ప్రభాస్కి రెండో సినిమా రాసే అవకాశం వచ్చినందుకు నేను ఒక డై హార్డ్ ఫ్యాన్ అయినందుకు చాలా గర్వంగా ఉన్నాను చాలా గర్వంగా ఉంది ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ ఇంకేం చెప్పాలి చాలా ప్రిపేర్ అని నాకు చాలా స్టేజ్ ఫియర్ మైక్ చూస్తే మాటలు కూడా మర్చిపోతాను మీకే కాదు అంత మంది చూడగానే ఎవరికైనా ఇక్కడ వచ్చి నర్వస్ అవ్వాల్సిందే యా బట్ ఒక నాలుగు ముక్కలు మన డార్లింగ్ ప్రభాస్ గురించి చెప్పాలి ఆయన ఏ పని చేసినా తెలుగు సినిమా స్థాయి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన బాహుబలికి ఐదారేళ్ళు కెరీర్ని పనంగా పెట్టి కష్టపడి చేసిందంతా మీకోసమే ఎన్నో సినిమాలు వదులుకున్నారు ఇప్పుడు అదే మిమ్మల్ని అలరించడానికి వరుసగా ఐదారు సినిమాలు చేస్తున్నారు ఒళ్ళు హూనం చేసుకుంటున్నారు ఆయనకు అవసరం లేదు రాత్రి బలు కష్టపడి అసలు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు ఆయనకి బట్ ఓన్లీ మీకోసం మీ ఆనందం కోసం ఇంత చేస్తున్నారు జస్ట్ మిమ్మల్ని నమ్మి అన్నమాట సో ఈ సినిమా కూడా ఒక ప్రేమ కథను ఎంచుకోవడానికి చాలా రోజులైంది గ్యాప్ వచ్చిందని ఒక ప్రేమ కథను ఎంచుకున్నారు జస్ట్ కథని నమ్మి దర్శకుడిని నమ్మి ఎంచుకున్నారు సో దీన్ని మీరు చాలా పెద్ద ఎత్తున ఆదరిస్తారని ప్రభాస్కి నచ్చిందే మీకు అందరికీ నచ్చుతుందని డెఫినెట్గా అనుకుంటున్నాను ఇంకొక చిన్న అంటే మిమ్మల్ని అందరికీ చూస్తుంటే ఒక ఉత్సాహంతో ఒకటి చెప్పాలనిపించింది ఒక రాజ్యానికి లక్షల్లో సైనికులు ఉంటారు వేలల్లో సేవకులు ఉంటారు వందల్లో వంది మాగదులు ఉంటారు పదుల్లో మంత్రులు ఉంటారు కానీ రాజు ఒక్కడే రాజు ఒక్కడే ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా ప్రభాస్ ఇంకా ఎవరన్నా మర్చిపోయింటే నాకు క్షమించండి మళ్ళీ వస్తాను ప్రభాస్కి ఎన్నో ఇంకా ఎన్నో సినిమాల్లో పనిచేయాలని కోరుకుంటూ మీ అందరి ఆదరణ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రభాస్